everyone, welcome back to my YouTube channel Smart Mona Movies. The best good morning to everyone. Mama, just okay, 3 hours back, make okay exclusive. E Waral Manuku theatre and what it la data pantom in the cinema manuka rabotnai. Already video good upload just a video samchana thumbnail day, you're on a recent event. And in this second video, Mama, e second video of mind blowing abdicit at this cochesa, pratio cabit clear gataka make mention jessa. So, video is skip check on the last hour jonde. Very, very, very important address, Mama. So don't skip this video and video just maintain a like chain for the content which I'm already mana channel of 10 days back options madakun chepesa ram chan padai the movie title manginka reveal chalidu kana ee movie shooting prasthan ki stop chesaru endukante director shankar garu ee movie stop chesi manaku bharatiyudu 2 sequel movie manaku September 1st week anta start cheyabothu cheppanu kada and manam okka sari abidise daniki tirige undadu and finally yesterday August 23rd dina midnight 12 galiki ullaga nayagan kamlash garu he is back ani okka poster ni release chesaru so exclusive file poster ni adiripoyindi and finally kamlash garu ee bharati 2 shooting lo eppudu join avabothunnaru ante September 5th dina join avabothunnaru and tomorrow August 25th dina heroine kajal agarwal ee movie shooting lo palgonabothunnaru mama and already pregnant ayindi and delivery ayindi and maga shishuki janamichindi finally shooting lo kuda palgonabothunnaru mana heroine kajal agarwal and ee movie vastunna latest buzz eppudu theater release avutunnante next year 2023 June month lo release avutunna oka target vinipistundi so nakaithe doubt endukante already 30% ee movie shooting complete ayindi 70% ఉంది ఈ 70% ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారని వెయిట్ చేయాలి అనేక రామ్ చరణ్ 15 మూవీ గురించి మాట్లాడుకుంటే మనకు ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ 2023 లో స్టార్ట్ చేస్తారు మనకు నవంబర్ ఆర్ అక్టోబర్ మంత్ లో స్టార్ట్ చేయబోతారు డైరెక్టర్ శంకర్ గారు ఈ లోపల రామ్ చరణ్ 16 మూవీ గురించి ఒక ఎక్స్క్లూజివ్ అప్డేట్ వచ్చింది రామ్ చరణ్ 16 మూవీ డైరెక్టర్ ఎవరంటే నానితో సినిమా తీశారు గా జెర్సీ సూపర్ డూపర్ హిట్ అయింది ఆ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరు సో వీళ్ళది కాంబినేషన్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది అండ్ ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ ఇయర్ మనకు డిసెంబర్ మంత్ కల్లా షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఈ షూటింగ్ కంప్లీట్ అయిందంట మనకు డైరెక్టర్ శంకర్ గారితో 15 మూవీ అయితే ఉండబోతుంది అండ్ ఇక మనకు రామ్ చరణ్ 15 మూవీ డామ్ షూర్ గా 1000% 2024లోనే థియేటర్ రిలీజ్ అవుతుంది 100% బాల్గొద్ది చెప్తున్నాను అయితే ఒక బాండ్ కూడా రాయిస్తా 2023 అయితే రాదు అది పక్క కానీ బాతి టూ మనకు 2023లో డిసెంబర్ ఆర్ జూన్ మంత్ అయితే రిలీజ్ అవుతుంది ఇదైతే డామ్ షూర్ పక్క 1000% రాసి పెట్టుకోండి అండ్ మామా ఒక 3 ఎక్స్క్లూజివ్ ట్రైలర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం మొదటిగా హీరో కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం ది గోస్ట్ 1 week బ్యాక్ ఈ మూవీ టీజర్ అయితే రిలీజ్ చేశారు మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కాబోతుంది టుమారో ఆగస్ట్ 25 తేదీన సాయంత్రం 5:04 సో ఎక్స్క్లూజివ్ ఫర్ దట్ డేట్ అండ్ టైం కూడా లాంచ్ చేసుకుంది అండ్ ఈ ట్రైలర్ ని ఎవరు లాంచ్ చేశారు అంటే ద వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అయితే లాంచ్ చేయబోతున్నారు సో చూద్దాం ట్రైలర్ ఎలా ఉండబోతున్నది అండ్ ఫైనల్లీ ఈ మూవీ అక్టోబర్ 5 తేదీన థియేటర్ రిలీజ్ అవుతుంది డేట్ అయితే లాంచ్ చేసుకోండి అండ్ సెకండ్ ట్రైలర్ అప్డేట్ ఫస్ట్ డే అండ్ ఫస్ట్ షో సో ఈ మూవీ కోసం అయితే నేను ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను ఆల్రెడీ 1 month బ్యాక్ మనకు ఈ మూవీ టీజర్ అయితే రిలీజ్ చేసాం మంచి రెస్పాన్స్ వచ్చింది ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం అండ్ ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ ఈ రోజు ఆగస్ట్ 24 తేదీన సాయంత్రం 5 గంటలకి నేచురల్ స్టార్ నాని గారు ఈ ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్నారు సో ఎక్స్క్లూజివ్ డేట్ అండ్ టైం కూడా లాంచ్ చేసుకోండి అండ్ థర్డ్ ట్రైలర్ అప్డేట్ తమిళ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం కోబ్రా ఈ మూవీ టీజర్ ఎస్టేడీ మనకు ఆగస్ట్ 23 తేదీన తెలుగు తమిళ 2 లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశారు అండ్ ట్రైలర్ టుమారో ఆగస్ట్ 25 తేదీన రాబోతుంది 2 లాంగ్వేజెస్ లో కానీ మనకు ఏ టైమ్ లో వస్తుంది అప్డేట్ ఇవ్వలేదు సో ఎక్స్క్లూజివ్ డేట్ అయితే లాంచ్ చేసుకోండి కానీ ఏ టైమ్ లో వస్తుంది అనేది మీకు ఫర్దర్ వీడియోలో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో మీకు షేర్ చేస్తా సో వాచ్ చేయండి అండ్ ఇక ఈ మూవీ మనకు ఫైనల్లీ ఈ నెల ఆగస్ట్ 30వ తేదీన థియేటర్ రిలీజ్ కాబోతుంది సో టీజర్ అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది సో ట్రైలర్ వేరే లెవెల్ ఉండబోతుంది మామ అండ్ ఈ వీడియోలో లాస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ బింబిసారా ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ బస్ న్యూస్ ఛానల్లో కానీ అదేవిధంగా ఈ న్యూస్ పత్రికలు ఉంటాయి కదా సో దాంట్లో చాలా వైరల్ అవుతుంది ఈ బింబిసారా మూవీ మనకు September 15 లేకపోతే September 16 తేదీన జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చాలా మంది చెప్తున్నారు సో September 15 అయితే మనకు 42 డేస్ అవుతుంది అంటే ఆగస్ట్ 5 తేదీన థియేటర్ రిలీజ్ అయితే మనకు September 15, 16 వచ్చి 42 రోజులు అవుతుంది సో దిల్రాజు గారు ఏం చెప్పారు సక్సెస్ మీట్ లో 50 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేస్తా చెప్పారు సో ఆ లెక్క ప్రకారం మీకు ఆల్రెడీ ఈ మూవీ ఓటీటీ వీడియో చేశా September 30 లేకపోతే October 1 తేదీన మనం 50 అంటే 50 రోజుల తర్వాత మనకు స్ట్రీమింగ్ అవుతుంది చెప్పారు సో ఇప్పుడు చాలా వరల్డ్ అవుతుంది ఈ మూవీ 15 తేదీ వస్తుంది లేకపోతే 16 తేదీ డాప్ షూటింగ్ వస్తుందని చెప్తున్నారు సో
ఇది 15వ వస్తుందా బింబిసార మూవీ లేకపోతే నేను చెప్పినట్టు సెప్టెంబర్ 30 లేకపోతే అక్టోబర్ ఎవరైతే వస్తుందా అనేది వెయిట్ చేయాలి తప్పదు మరి. సో అందుకే మీకు ముందే అప్డేట్ ఇస్తున్నా, చాలా మంది అడుగుతారు కాబట్టి ముందే అప్డేట్ ఇస్తున్నా. చూద్దాం మన చెప్పిన డేట్ వస్తుందా సెప్టెంబర్ 30 లేకపోతే వీళ్ళు చెప్పిన డేట్ వస్తుందా అనేది వెయిట్ చేద్దాం. సో మన అడ్రస్ తిరిగి ఉండదో చూద్దాం అది కూడా. అండ్ మా ఇది ఇవాళ వీడియో సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ గురించి లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ప్రస్తుతం నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మేము ముందుంటాం మావా. బాయ్.